నమస్కారం. శ్రీస్ అనేది యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. గతంలో మేము టెంపుల్ టూర్ గైడ్ అనే పేరుతోటి ఈ యూట్యూబ్ ఛానల్ని ముందుకు సాగించాం. తర్వాత ఈ ఛానల్కి మేము శ్రీ సన్నిధిగా పేరు మార్చుకోవడం జరిగింది. అలాగే అనతి కాలంలోనే మా ఛానల్కి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావడం, అలాగే అనతి కాలంలోనే ఎక్కువ మంది వ్యూవర్స్ కూడా రావడం అనేది మీ అందరి సహకారంతో ఇది సాధ్యమైందని మేము విశ్వసిస్తున్నాం. ఇలాగే మీ సహకారాన్ని ముందుకు అందించుకుంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే సబ్స్క్రిప్షన్ల స్ఫూర్తితో మేము మరింత ముందుకు ఆధ్యాత్మిక సేవలో వెళ్ళగలమని ఆశిస్తూ మీకు భరోసా ఇస్తూ ఈ వీడియోలో నేను మీకు ఈరోజు మార్గశిర లక్ష్మి వారాల యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది వివరించబోతున్నాను. మనం వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు ఒక విషయం, ఈ శ్రీ సన్నిధి యూట్యూబ్ ఛానల్ వెర్సటైల్ కల్చరల్ అవేకనింగ్ సొసైటీ అనే ఒక ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ముందుకు సాగుతుంది. ఈ ధార్మిక సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ దేవాలయాల్లోనూ లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలను బయట నిర్వహించడం కాకుండా డిజిటల్ మీడియాని ఆసరాగా చేసుకుని, డిజిటల్ మీడియాని ఆధారంగా చేసుకుని హిందూ ధర్మ ప్రచారాన్ని సాగించాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వెర్సటైల్ కల్చరల్ అవేకనింగ్ సొసైటీని స్థాపించడం జరిగింది. మేము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగే శ్రీసన్నిధి.com అనే ఒక వెబ్సైట్ ద్వారా ఈ హిందూ సాంప్రదాయాలు, పండుగలు, విశేషాలు, వాటి వెనుక దాగి ఉన్నటువంటి పరమార్థాలని మీకు వీడియో రూపంలోనూ, బ్లాగ్ పోస్టుల రూపంలోనూ అందించాలనే సంకల్పంతో ఈ శ్రీసన్నిధి.com శ్రీసన్నిధి యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకుపోతున్నాం. మా ఛానల్లో మీరు ఏమి చూడవచ్చు అంటే, మన సాంప్రదాయాలు అనుకున్నటువంటి నిగూఢ అర్థాలు ఏమిటి, పండుగలు పబ్బాన్ని ఎలా జరుపుకోవాలి, ఇప్పుడు ఈ కాంక్రీట్ జంగిల్ కాలంలో పండుగల యొక్క విధి విధానాలు పూర్తిగా మారిపోతున్నాయి, పండుగలు సాంప్రదాయ సిద్ధంగా సనాతన ధర్మం ప్రకారం పండుగలు ఎలా జరుపుకోవాలి, అసలు ఇప్పుడు మనం ఎలా జరుపుకుంటున్నాం అనే దానికి బాగా వ్యత్యాసం బాగా పెరిగిపోయింది. అంటే ఎవరి వీరుని బట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పండుగను జరుపుకుంటూ పోతున్నారు తప్ప దానికి ధర్మబద్ధమైనటువంటి కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతుల ప్రకారమే మన పండుగల్ని జరుపుకోవడం, అదే ధర్మం, అదే ధర్మాచరణలో భాగం అనే విషయాన్ని మనం విస్మరిస్తున్నాం. కాబట్టి అలాంటి పూర్వకాలం నుంచి మనకు వస్తున్నటువంటి సాంప్రదాయాలు పండుగల్ని ఎలా జరుపుకోవాలని చెబుతున్నాయి అనే విషయాల్ని ఎప్పటికప్పుడు మీకు గుర్తు తేవడమే మా యొక్క ఈ ఛానల్ యొక్క, ఈ వెబ్సైట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్న విషయం గురించి చర్చిద్దాం. మార్గశిర లక్ష్మి వారాలు, సాధారణంగా మనం లక్ష్మి వారాలు సాయిబాబాను పూజిస్తాం, అయితే లక్ష్మీదేవిని శుక్రవారం నాడు పూజిస్తాం. కానీ మార్గశిర మాసంలో వచ్చేటువంటి 4 లేదా 5 లక్ష్మీ వారాలు అంటే గురువారాలు మహాలక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితం లభిస్తుంది. అంటే మిగతా రోజుల్లో మహాలక్ష్మీదేవిని పూజించిన ఫలితం కన్నా 1000 రెట్లు అధికమైన ఫలితాన్ని మార్గశిర లక్ష్మి వారాల్లో లక్ష్మీదేవిని, శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే లభిస్తుంది అని పురాణాల్లో కూడా చెప్పబడింది. మన పెద్దలు కూడా పదే పదే మనకి అదే చెప్తున్నారు. అయితే మార్గశిర లక్ష్మి వారం నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం అంటూ ఏమీ లేదు. మీరు మామూలుగా చేసేటువంటి పూజలాగే షోడశ ఉపచారాలతో లక్ష్మీదేవిని పూజించాలి. ముందుగా విఘ్నేశ్వర పూజ చేయండి, తర్వాత కలశ స్థాపన చేయండి, సంకల్పం చెప్పుకుని లక్ష్మీదేవి పూజని షోడశోపచారాలతో చేయండి, తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాన్ని చదువుకుని, అలాగే లక్ష్మీదేవిని మనసారా ధ్యానించుకుని, ఇంకా మీకు వచ్చినటువంటి శ్లోకాలు, మీకు వచ్చినటువంటి ఈ పాటలతో లక్ష్మీదేవిని ఆరాధించి, తర్వాత దీప ధూప నైవేద్యాలు లక్ష్మీదేవికి సమర్పిస్తే సరిపోతుంది. దీనికి పెద్ద ఖర్చు ఉండదు, అలాగే ప్రత్యేకమైనటువంటి విధానం కూడా ఏమి ఉండదు. కానీ మనం చేసేటువంటి పూజా విధానంలో మాత్రం భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని మనసారా ఆరాధించాలి. లక్ష్మీదేవిని మనం ఎందుకు పూజిస్తాము? మన ఇంట సిరి సంపదలు తులతూగాలను పూజిస్తాం, సకల సౌభాగ్యాలు మనకు లభించాలి అని లక్ష్మీదేవిని మనం పూజిస్తుంటాం. అలాగే ఆడవాళ్ళు తమ సౌభాగ్యం కోసం లక్ష్మీదేవిని ఆరాధిస్తుంటారు. మనం ఎక్కువగా పూజించే దేవతల్లో అగ్రతాంబూలం లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని మనం సాధారణంగా సిరి సంపదల కోసం కొలుస్తాం. అయితే మార్గశిర లక్ష్మీ వారాలు మార్గశిర గురువారాల్లో లక్ష్మీదేవిని పిలిస్తే అత్యధికమైనటువంటి సిరి సంపదలు, అత్యధికమైనటువంటి భాగ్యం లభిస్తుంది అని చెప్పి
పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ప్రత్యేకించి మార్గశిర మాసంలో ప్రతి లక్ష్మి వారు మహాలక్ష్మీదేవిని పూజించడం మాత్రం మర్చిపోకూడదు. మార్గశిర మాసంలో ఉదయాన్నే మనం శుచి శుభ్రంగా తయారై ఇంటిని అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకొని మామూలుగా ఇతర దేవతల పూజలాగానే లక్ష్మీదేవిని పూజలు కూడా చేసుకోవాలి. లక్ష్మీదేవిని ఆవాహనం చేసుకుని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి. సుగంధ పరిమళాలతో పూజిస్తాం, నైవేద్యాలు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు మనం సమర్పిస్తాం. ఇలాగ ఇదే విధంగా లక్ష్మీదేవి పూజలు కూడా చేసుకోవచ్చు. ఈ మార్గశిర లక్ష్మీవారాల్లో లక్ష్మీదేవి పూజ అనంతరం మనం లక్ష్మీదేవి వ్రత కథను చదువుకుని లేదా ఎవరైనా చదువుతుంటే విని అక్షతలు నెత్తి మీద వేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని పూజని ముగించాలి. అంటే అది ఆ రోజు వ్రతం ముగుస్తుంది అన్నమాట. ఇలాగా ప్రతిరోజు 5 వారాలు, ఆ నెలలో ఒకవేళ 5 లక్ష్మీవారాలు వస్తే 5 వారాలు, 4 లక్ష్మీవారాలు వస్తే 4 లక్ష్మీవారాలు కూడా మార్గశిర లక్ష్మీవారం వ్రతాన్ని చేయటం వల్ల ఇది మునుపటి రోజుల్లో అంటే సామాన్యమైన మామూలు రోజుల్లో లక్ష్మీదేవిని పూజిస్తున్నప్పుడు వచ్చే ఫలితం కన్నా రెట్టింపు ఫలితం మనకు లభిస్తుంది అన్నది వాస్తవం. మార్గశిర లక్ష్మీవారం వ్రతం మనం చేసుకున్నాం అయితే చదువుకునేటువంటి కథ ఏంటి అంటే మార్గశిర లక్ష్మీవారం వ్రతంలో ఒక కథ ఉంది. వ్రతం వెనుక ఒక పూర్వ వృత్తాంతాన్ని తెలిపేటువంటి ఒక కథ ఉంది. ఆ కథను నేను మీకు సూక్ష్మంగా తెలియజేస్తాను. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణికి ఒక సత్సంతానంగా ఒక అమ్మాయి జన్మిస్తుంది. ఆ అమ్మాయి జన్మించిన కొంతకాలానికే ఆ బ్రాహ్మణి మొదటి భార్య కాలం చేస్తుంది. కాలం చేసిన తర్వాత ఆ పిల్ల కోసమని అమ్మాయి తల్లి ఏం అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి మరొక వివాహం చేసుకుంటాడు. సొంత తల్లి సవతి తల్లి సవతి తల్లి. అదేవిధంగా సవతి తల్లి ఈ కూతుర్ని నానా ఇబ్బందులు పెడుతుంది. అలా కొంతకాలం సాగిన తర్వాత ఆ బ్రాహ్మణి సవతి తల్లికి మరొక కొడుకు పుడతాడు. ఆ కొడుకుని పెంచుతూ ఈ కూతుర్ని నానా వస్తువులు పాలు చేస్తూ పెంచుతున్న క్రమంలో సవతి తల్లి ఏం చేస్తూ ఉంటుందంటే పిల్లాడి ఆలనా పాలనాన్ని ఈ అమ్మాయికి అప్పగించి ప్రతిరోజు ఆ పిల్లాన్ని చూసినందుకు గాను ఒక బెల్ల ముక్కని ఆ అమ్మాయికి బహుమతిగా ఇస్తూ ఉండేది. అంతకు ముందు నుంచి కూడా ఈ అమ్మాయి ఒక బొమ్మని తీసుకుని దాంతోనే ఆడుకుంటూ ఉండేది. ఆ బొమ్మే లక్ష్మీదేవి బొమ్మ. ప్రతిరోజు సవిత తల్లి ఇచ్చినటువంటి బెల్ల ముక్కని ముందు ఆ బొమ్మ ముందు పెట్టి ఆ బొమ్మ తను కొంత తిన్నట్టు భావించి ఆ మిగిలిన దాన్ని తను కూడా తిని ప్రతిరోజు అలాగే సంతృప్తి పడుతూ వచ్చింది. కాలక్రమేణి ఈ అమ్మాయికి యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు వచ్చిన తర్వాత నేను పూజిస్తున్నది నేను ఆడుకుంటున్నటువంటి బొమ్మ లక్ష్మీదేవి బొమ్మగా ఆమె గుర్తించి ఆ బొమ్మని లక్ష్మీదేవిగా భావించి ఆరాధించడం, రోజు పూజ చేయడం, అలాగే ఆ బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం కూడా ఆ అమ్మాయి అలవాటు చేసుకుంటుంది. ఇలా కొంతకాలం అయిన తర్వాత అమ్మాయికి పెళ్లి వయసు వచ్చేసింది. అమ్మాయికి పెళ్లి చేసి ఇంటికి అత్తారింటికి పంపించేస్తాడు ఆ బ్రాహ్మణుడు. వెళుతూ వెళుతూ ఈ అమ్మాయి తన వెంట ఆ లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకువెళ్ళిపోతుంది. దీంతో ఏమవుతుందంటే ఆ లక్ష్మీదేవితో పాటు సిరి సంపదలన్నీ కూడా ఈ అమ్మాయితో పాటు అత్తవారింటికి తరలిపోతాయి. అత్తవారు సౌభాగ్యవంతులు అవుతారు, ధనధాన్యాలతో సిరి సంపదలతో తొలతొగుతారు. అలాగే పుట్టింట మాత్రం దరిద్రం తాండవించడం ప్రారంభిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితి కొంతకాలానికి ఈ పరిస్థితి తమ్ముడి ద్వారా తెలుసుకుంటుంది. ఒకరోజు సవిత తల్లి తన దారిద్ర్యాన్ని తట్టుకోలేక వాళ్ళ అబ్బాయిని ఈ కూతురింటికి పంపించి కొంత ఆర్థిక సహాయం చేయమని చెప్పి పంపిస్తుంది. అలాగే తమ్ముడు వెళ్ళి అక్కకి తన పరిస్థితిని అంతా కూడా వివరించి తమ కుటుంబ పరిస్థితిని వివరిస్తే ఆ అక్క ఏం చేస్తుందంటే కొంత ధనాన్ని ఆ అబ్బాయికి ఇచ్చి తల్లికి ఇవ్వమని చెప్తుంది. అలాగే పలుమార్లు ఈ విధంగా రావడం, ఈ అబ్బాయి ఆ ధనాన్ని ఇంటికి తీసుకెళ్లే లోపల ఏదో రూపాయన కోల్పోవడం, అంటే ఈ లక్ష్మీదేవి కటాక్షం లేకపోవడం వల్ల దరిద్రదేవత తనను వేస్తుండడం వల్ల ఆ అబ్బాయికి ఎన్నిసార్లు ధనం ఇచ్చినా ఆ ధనాన్ని ఇంటికి తీసుకెళ్లే లోపల ఏదో విధంగా కోల్పోయాడు. ఇలా జరుగుతున్న నేపథ్యంలో కాదు తన తల్లి చేత మార్గశిర లక్ష్మీమాల వ్రతం చేయిస్తే తప్ప పుట్టింట సిరి సంపదలు వెళ్ళి విరియవు అని ఒక నిర్ణయానికి వస్తుంది ఈ అమ్మాయి. అలాగే ఒక మార్గశిర మాసంలో తన పుట్టింటికి వెళ్ళి తల్లితోటి ఈ వ్రతం ఎలాగైనా సరే చేయించాలి అనే సంకల్పంతో మొదటి వారాన్ని తల్లికి చెప్పి, అమ్మ ఈరోజు మనం మార్గశిర లక్ష్మీవార వ్రతం చేద్దాం, మార్గశిర గురువార వ్రతాన్ని చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండ వేస్తుంది, లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని చెప్తే సరేనమ్మా అంటుంది. కానీ అమ్మ ఆ తల్లి వ్రత నియమాల్ని మొదటి వారం ఉల్లంఘిస్తుంది. అంటే
ఆహారంగా అరటిపండు తినేసి అతను ఈ మాని ఉల్లంఘిస్తుంది. అలాగే రెండో వారం కూడా సరే, మొదటి వారం వ్రతనేమో తల్లి ఉల్లంఘించింది, తాత కూతురు వ్రతం చేసుకుని రెండో వారం కూడా తల్లిని వ్రతం చేయించాలని చెప్పేసి సంకల్పం చేస్తుంది. కానీ రెండో వారం కూడా తల్లి వ్రత నియమాలని ఉల్లంఘిస్తుంది. అలాగా మూడు వారాలు కూడా తల్లి చేత మార్గశ్రీ లక్ష్మీ వారం వ్రతం చేయించాలి అని సంకల్పించడం, తల్లి వ్రత నియమాలను ఉల్లంఘించడంతో ఆ వ్రతం తల్లి చేసుకోలేకపోతుంది, కేవలం ఈ కూతురు మాత్రమే చేసుకోగలుగుతుంది. ఇక లాభం లేదని నాలుగో వారం తల్లిని తన కొమ్ముకు కట్టుకుని తనతోనే తిప్పుకుని శుచిశుభ్రంగా స్నానం చేయించి నియమనిష్టలతో లక్ష్మీదేవి ముందు కూర్చోబెట్టి షోడశోపచారాలతో లక్ష్మీదేవికి పూజ చేయించి ఆ వ్రతాన్ని నాలుగో వారం సంపూర్ణం చేస్తుంది కూతురు. అయితే ఇలాగ నాలుగో వారం తల్లి కూడా వరలక్ష్మి ఈ మార్గశ్రీ లక్ష్మీ వారం వ్రతాన్ని సంపూర్ణం చేసినప్పటికీ కూడా తల్లి ఆర్థిక పరిస్థితుల్లో కానీ తల్లి దరిద్రంలో కానీ ఎటువంటి మార్పు రాదు. ఎందుకు అని వ్యసకి మానసిక వ్యాధికి గురైనటువంటి కూతురు ఒక రోజు లక్ష్మీదేవిని స్మరించి, అమ్మా నేను నా తల్లి చేత మార్గశ్రీ లక్ష్మీ వారం వ్రతాన్ని చేయించాను, అయితే వాళ్ళింట్లో మాత్రం నువ్వు ఎందుకు నివాసం లేవు అని చెప్పి లక్ష్మీదేవిని ప్రశ్నిస్తే అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై, అమ్మా ఏ ఇంట అయితే ఆడపిల్లల్ని దూషిస్తారో దండిస్తారో ఆ ఇంట్లో నేను ఉన్నాను, అలాగే నీ చిన్నతనంలో నిన్ను నీ సరసి తల్లి చీపురుతో కొట్టింది, ఏ ఆడపిల్లనైనా సరే తల్లి చీపురుతో దండిస్తే ఆ ఇంట్లో నేను కాళ్ళు పెట్టను అని చెప్తుంది. ఈ విషయాన్ని తల్లి కూడా చెప్పి పశ్చాత్తాపానికి గురయ్యేలా చేసి మరుసటి వారం మళ్ళీ మార్గశ్రీ లక్ష్మీ వారం వ్రతాన్ని నియమనిష్టలతో చేయించి తాను చిన్నతనంలో చేసినటువంటి తాను మునుపు రోజుల్లో చేసినటువంటి పాపాలకు పరిహారంగా క్షమాపణ కోరితే అప్పుడు లక్ష్మీదేవి కటాక్షించి ఆ పుట్టింట్లో కూడా ఈ అమ్మాయి పుట్టింట్లో కూడా కాలు పెట్టి వాళ్ళకు కూడా సిరి సంపదల్ని సౌభాగ్యాన్ని కలిగిస్తుంది అన్నమాట. ఇది మార్గశిర లక్ష్మీ వార వ్రత విశేషం వ్రత కథ. అంటే ఏంటంటే మామూలు రోజుల్లో మహాలక్ష్మీదేవిని మనం మామూలుగా నిత్య పూజల్లో భాగంగా ఆరాధిస్తాం, కానీ మార్గశిర లక్ష్మీ వారాలు అంటే మార్గశిర గురువారాలు మాత్రం లక్ష్మీదేవిని ప్రత్యేకించి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో శ్రద్ధాశక్తులతో మనం ఆరాధిస్తే మన ఇంట సిరి సంపదలు వెలిగిస్తాయి, మీరు మీ కుటుంబం మీ బంధువులు అందరూ కూడా సుఖశాంతులతో హాయిగా జీవిస్తారని ఈ మార్గశిర లక్ష్మీ వారం వ్రత విశేషం. నమస్కారం. మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సార్.